Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. Hi, welcome to iDream. Kadedi Kavitaku Anarhamanaru Srisi. Kadedi Kalaku Anarhamantanaru, Hanmakonda Jillaloni, Uppalapalli Gramathulu. Panikirani Vyarthalanu Saitam, Andanga Malicharu. Adbhutamaina Kalakhandanga Teerchididdaru. Intaki Vallu Em Chesaru? Idigo ఇక్కడ కనిపిస్తున్న ఈ అందమైన బస్ స్టేషన్ ని చూసారుగా, భలే ముద్దుగా ఉంది కదూ. కానీ దీన్ని ఎలా నిర్మించారో తెలిస్తే మాత్రం ముక్కున వేలేసుకుంటారు. ఈ బుజ్జి బస్ స్టేషన్ ను పనికిరాని ప్లాస్టిక్ బాటిల్స్ తో తయారు చేశారంటే మీరు నమ్ముతారా? కానీ మీరు చూసేది వినేది కూడా నిజం. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఉప్పలపల్లి గ్రామంలో వినూత్నంగా ప్లాస్టిక్ బాటిల్స్ తో బస్ స్టాండ్ ను నిర్మించారు. కమలాపూర్ ఎంపీడీఓ పల్లవి ఆదేశాలతో సర్పంచ్, గ్రామస్తులు వెరైటీగా బాటిల్స్ తో బస్ స్టేషన్ కు శ్రీకారం చుట్టారు. హుజురాబాద్ టు పరకాల రహదారిపై ఉప్పలపల్లిలో బస్టాండ్ సెంటర్ లేక గ్రామస్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కమలాపూర్ ఎంపీడీఓ పల్లవి ఆలోచనతో తక్కువ ఖర్చుతో ప్లాస్టిక్ బాటిల్స్ తో బస్టాండ్ నిర్మించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తమ గ్రామంలో ప్లాస్టిక్ బాటిల్స్ తో బస్ స్టాండ్ సెంటర్ ను నిర్మించడం చాలా సంతోషంగా ఉందని సర్పంచ్ చెప్తున్నారు. మేము వేస్టేజ్ బాటిల్లు ఇంకా వాడకూడదని చిన్న బాటిల్స్ కాంపోస్ట్ షెడ్లో వేయడం జరిగింది. వాటిని తీసుకొచ్చి ఒకటి తయారు చేయాలని అంటే బస్ స్టాండ్ మా ప్లేయర్ ఇక్కడ అయితే దాని గురించి చేయాలని బాటిల్స్ తీసుకొచ్చి షాప్ల వాళ్ళ దగ్గర ఉండాలి తీసుకొచ్చాం. ఒక 1200 బాటిల్స్ తోటి తయారు చేయడం. ప్లాస్టిక్ బాటిల్స్ తో ఏర్పాటు చేసిన బస్ స్టేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారిపోయింది. ఇలాంటి వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టిన కమలాపూర్ ఎంపీడీఓ పల్లవికి అభినందనలు వెల్లువెత్తున్నాయి. ఇక ఈ బస్ స్టేషన్ చూసేందుకు ప్రజలు కూడా తరలి వస్తున్నారు. మరి ఈ ప్లాస్టిక్ బాటిల్స్ తో తయారైన బస్ స్టేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి.